రైట్ అలాగే మరి వ్యూహానికి బ్రేక్ ఆర్జీవీకి షాక్ అంటున్నారు మళ్ళా రాంగోపాల్ వర్మకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి మరి వ్యూహానికి దీనికి సంబంధించి కూడా రేపు 22కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది మరి ఎలా ఉండబోతున్నాయి ఫర్దర్గా అంటే సినిమా మొత్తానికి రిలీజ్ ఆగిపోయినట్టేనా లేదా ఇప్పుడు రిలీజ్ అయ్యే రాత్రి ఇప్పుడు ఇది వాయిదాలు పడతా ఉంటే రేపు ఎలక్షన్స్ అప్పుడు కనుక పొరపాటున దానికి పర్మిషన్ ఇచ్చి రిలీజ్ అయితే అది ఏ మేర ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందా సురేష్ సీతారామరాజు గారు మీకు తెలుసు వాస్తవంగా గత నెల 29వ తేదీని వ్యూహం సినిమాను రిలీజ్ చేయాలని చెప్పి మొత్తం కూడా అంత కూడా ప్లాన్ చేసుకున్నారు అయితే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారు ముందు సిటీ సివిల్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళారు సిటీ సివిల్ కోర్టు ఏంటంటే 27వ తేదీ వరకు మీరు విడుదల చేయొద్దని ప్రధానంగా ముందు చెప్పింది సో దాని మీద 29వ తేదీని విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు సో ఈ నేపథ్యంలో 29 డేట్ ఫిక్స్ చేసిన తర్వాత నారా లోకేష్ గారు హైకోర్టుకి వెళ్ళారు 22వ తేదీన హైకోర్టు గత నెల 22న హైకోర్టుకి వెళ్ళారు ఇది ఏంటంటే ఒక రకంగా వ్యక్తుల్ని టార్గెట్ చేయటం లేకపోతే మనకి డెరోగేటరీగా లేకపోతే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద డెరోగేటరీగా ఉంది పైగా ఇది కూడా ఇవన్నీ కూడా మనకి సెన్సార్ బోర్డుకి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ నియమావళికి విరుద్ధంగా ఉంది నేను సెన్సార్ బోర్డుకి 3 లెటర్లు పెట్టాను ఫిలిం సర్టిఫికేషన్ విభాగానికి 3 లెటర్లు పెట్టాను ఆ 3 లెటర్లు ఒక పక్కన ఒక ఫస్ట్ ఏదైతే ఉందో మన రివైజింగ్ మనకి స్క్రీనింగ్ ఎగ్జామినింగ్ కమిటీ అనేది అసలు ఈ సినిమాని తిరస్కరించింది సర్టిఫికేట్ ఇవ్వడానికి తిరస్కరించింది ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వడానికి తిరస్కరించిందంటే ఇదంతా కూడా మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది పైగా లీడర్లు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ సోనియా గాంధీ గారు కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ కానీ లేకపోతే రోసయ్య గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పోలికలతోటి క్యారెక్టర్స్ని ఈ రకం చేశారు ఇవన్నీ కూడా డెరోగేటరీగా ఉంది పైగా స్కిల్ డెవలప్ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది అది కోర్టులో ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారికి అందులో ఆల్రెడీ ముడుపులు అందినట్టుగా ఈ రకంగా దాంట్లో చూపించే ప్రయత్నం జరిగింది అని చెప్పి హైకోర్టు దృష్టి తీసుకెళ్ళినప్పుడు మన లోకేష్ గారి తరఫున ఉన్నం లా ఫార్మ్ నుంచి ఉన్న మురళీధర్రావు గారు వీళ్ళు వాదించారు ఆ వాదనలు విన్న తర్వాత జస్టిస్ సూర్యపల్లి నందా గారు గత నెల 28వ తేదీన ఒక ఆర్డర్ ఇచ్చారు మన సీతారామరాజు గారు ఏంటంటే ఈ నెల 11వ తేదీ వరకు సినిమా విడుదల చేయొద్దు అని చెప్తూ అసలు ఫిలిమ్స్ అంటే ముందు కమిటీ ఎగ్జామినింగ్ కమిటీ తిరస్కరించింది కానీ రివైజింగ్ కమిటీ యూ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి మీరు ఎలా యూ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఆ రికార్డ్స్ అన్నీ మా ముందు పెట్టండి అని చెప్పి న్యాయమూర్తి గారు గత నెల 28వ తేదీన ఆదేశాలు జారీ చేసి 11వ తేదీకి దాన్ని వాయిదా వేశారు సో అయితే ఆ మొత్తం పరిశీలన అయిన జరగాల్సి ఉంది ఎందుకంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్కి సంబంధించి సమర్పించిన అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించాల్సి ఉన్న నేపథ్యంలో మళ్ళీ 22వ తేదీకి కేసును వాయిదా వేస్తూ అప్పటి వరకు కూడా సినిమా విడుదల అనేది ఆపండి ఏదైతే స్టే ఆర్డర్ ఇచ్చారో మొన్న 28వ తేదీన ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి అవి కొనసాగుతాయి అని చెప్పి న్యాయమూర్తి గారు స్పష్టంగా చెప్పారంటే 22 వరకు కూడా విడుదల చేయడానికి అవకాశం లేదు మీరు చెప్పినట్టుగా అయితే మళ్ళీ 22 తర్వాత అప్పుడు విచారించి ఆ రకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కానీ ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇది కొంతమంది వ్యక్తులను టార్గెట్గా చేసి అంటే బయోగ్రఫీ ఇది ప్రధానంగా చిత్రం సినిమా ఏంటంటే రాంగోపాల్ వర్మ గారు కూడా విజయవాడలో చెప్పారు సీతారామరాజు గారు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం నుంచి అంటే 2009 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయ్యే వరకు కూడా ఆయనకు సంబంధించి ఒక రకం బయోగ్రఫీ ఆ బయోగ్రఫీ చూపితే ఎవరికి కూడా ఇబ్బంది లేదు కానీ అక్కడే వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంతగానో వ్యతిరేకించారు లేకపోతే మన ఈయన మీద కేసులు పెట్టడానికి ఒక రకంగా సిబిఐ కేసులు అప్పుడంతా కోర్టుకు వెళ్ళడం జైలుకి వెళ్ళటం మన జగన్ గారు ఇందరూ కూడా వీళ్ళందరూ ఇంతమంది పాత్రలు ఉన్నాయి ఇవన్నీ చూపడం అక్కడ వచ్చింది కొంత అది ఈవెన్ ఎగ్జామినింగ్ కమిటీ కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది అక్కడే ఇప్పుడు మన లోకేష్ గారికి కానీ లేకపోతే న్యాయవాదులకు కానీ ఆయుధం దొరికింది ఏంటంటే ఇది అగెనెస్ట్ రూల్స్ ఏదైతే ఉందో మార్గదర్శక రూల్స్ అందుకని మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఇందులో పార్టీ చేశారు ఎందుకంటే ఉన్న నియమాలకు విరుద్ధంగా సినిమా నిర్మించారని స్పష్టంగా ఆ ఎగ్జామినింగ్ కమిటీయే మెన్షన్ చేసింది అయితే రివైజింగ్ కమిటీ ఇచ్చారు అయితే ఇక్కడ ఒక అంశం ఉంది రివైజింగ్ ఏ కమిటీ ఇచ్చినప్పుడు కూడా ఒకసారి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే రీజన్స్ చేయాలంట ఇగో ఫలానా రీజన్స్ తోటి మేము అనుమతి ఇచ్చాము లేకపోతే యూ సర్టిఫికేట్ ఇచ్చాము లేదంటే యూ సర్టిఫికేట్ రిజెక్ట్ చేసామని ఇచ్చారు సో ఆ ఎగ్జామినింగ్ కమిటీ రీజన్స్ ఇచ్చింది ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పి రీజన్స్ ఇచ్చారు
బట్ వీళ్ళు ఇచ్చిన ఏదైతే రివైజింగ్ కమిటీ ఇచ్చారో యూ సర్టిఫికెట్ ఇచ్చారో వాళ్ళు రీజనింగ్ చూపించలేదంట. సో అందుకని ఆ విషయమైన కోర్టు దృష్టిలో తీసుకెళ్తాం వల్ల అది అవ్వకపోవడం వల్ల ఈ జాప్యం ఎంతవరకు జరిగింది మరి 22 తర్వాత చూడాల్సి ఉంది. సీతారామస్ గారు థ్యాంక్ యూ. సురేష్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలులో బాలినేని, ఆళ్లగడ్డలో ఏవి సుబ్బారెడ్డి.